இப்படி ரெண்டு பேர் இப்படி பண்ணுறா தர அவசியம் இல்ல ஓகே ஐயோ சரி இப்படியே ఇంకో కొంచెం సరిగ్గా పెట్టు కదా ఇది ఈ విజువల్ జనాలు ఫోటోలు తీసుకుంటారు ఇద్దరు దేవుడు వస్తుంది ఇది బాగా తప్పుతుంది ఏమి కన్యాకుమారిలో తెలుసుకునేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం గొప్ప భౌగోళిక శాస్త్రంలో భౌగోళిక భౌగోళిక శాస్త్రంలో మనం చదువుకున్నాం చిన్నప్పుడు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తాడని కన్యాకుమారిలో తొలి సూర్యోదయం భారతదేశంలో జరిగే ప్రాంతం ఇది చూస్తున్నాం భానోదయాన సూర్యోదయాలు చంద్రోదయాలు కాదు సూర్యోదయాలు కానీ చంద్రోదయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పౌర్ణమి వచ్చినప్పుడు
చంద్రుడు ఇటువైపు నుంచి వస్తాడు, సూర్యుడు అక్కడే అస్తమిస్తాడు. ఈ రెండు ప్రాంతాలు చాలా స్పెషల్ ఏంటంటే సూర్యోదయం ఇక్కడ అవుతుంది, సూర్యాస్తమయం ఇక్కడ అవుతుంది. ఇక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, ఆ తర్వాత హిందూ మహాసముద్రం. అందుకే మనం చూస్తున్నాం సూర్యుడు తొలిసారిగా కనిపించే ప్రాంతం భారతదేశంలో ఇదే. సముద్ర గర్భంలో నుంచి పైకి జన్మిస్తున్నట్టుగా సూర్యుడు ఇక్కడ ఉంటాడు. కన్యాకుమారిలో సన్ రైజ్ పాయింట్ ఇది ఖచ్చితంగా చూడాల్సింది, ఒక మెమరీ లాంటిది మీ అందరికీ. లేపాలి భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం కన్యాకుమారి. కన్యాకుమారిలో ఉన్నటువంటి సముద్ర తీరం మూడు సంగమాల దగ్గర, మూడు నదుల, మూడు సముద్రాల సంగమం దగ్గర సూర్యుడు ఉదయిస్తాడు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. మనం చిన్నప్పుడు భౌగోళిక శాస్త్రంలో చదువుకుంటాం సూర్యుడు తూర్పున ఉదయం బంగాళాఖాతంలో ఉదయిస్తారు, సాయంత్రం పశ్చిమాన అరేబియా సముద్రంలో అస్తమిస్తాడు అని. అయితే బంగాళాఖాతం ఆ తర్వాత అరేబియా సముద్రం రెండు కలిసి ఉన్న ప్రాంతం కన్యాకుమారి. సన్ రైజ్ స్టేట్గా కన్యాకుమారి పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం చూడడానికి చూస్తున్నాం చాలామంది పర్యాటకులు ఉదయం 5 గంటల నుంచే వస్తారు. ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి 6:11 నుంచి 6:20 మధ్యలో సూర్యోదయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక సైరన్ ఇస్తారు. తిరువల్లూరు విగ్రహం, వివేకానంద రాక్ గార్డెన్ మధ్య, ఆ తర్వాత అందరూ కూడా పర్యాటకులు ఎవరైతే వచ్చారో వారంతా సూర్యోదయం చూడడానికి సముద్ర తీర ప్రాంతంలో మొత్తం ఇక్కడ వస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాసులంతా స్థానికులు కాకుండా పర్యాటకులు ఎవరైతే వస్తారో దీన్ని ఒక మెమరీగా ఉంచుకుంటారు. కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం ముగిసిన తర్వాత ఇక్కడికి వస్తారు, చూసుకుంటారు. 5 గంటల నుంచి అమ్మవారి దేవాలయం ఓపెన్ అవుతుంది. 6:11 సూర్యోదయం, 6:20 సూర్యోదయం ఈ మధ్యలో జరుగుతుంది. అయితే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఈ మూడు సముద్రాలు కలిసే చోట ఇక్కడ ఎర్రమట్టి, నల్లమట్టి, తెల్లని బియ్యంలాగా ఉండేటువంటి మట్టి కూడా ఉంటుంది. వాటితో పాటు సముద్రానికి సంబంధించినటువంటి సముద్రంలో ఉండే ఖనిజాలన్నీ కూడా బయటకు కొట్టుకుంటూ వస్తుంటారు. ఉదయం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి స్థానికులంతా కూడా వస్తారు, తర్వాత పర్యాటకులు కూడా వస్తారు. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన అడుగుదాం. తెలుగు మాట్లాడతారా? ఓకే. ఎంతమంది జనం వస్తారు డైలీ ఇక్కడ చూడడానికి కానీ? ఇలా సాటర్డే సండే ఫ్రైడే, సాటర్డే సండే ఫ్రైడే జనం జాస్తి ఉంది. డిసెంబర్లో జాస్తి ఉంది. ఈ ఓణం కేరళ ఫంక్షన్ జాస్తి. మామూలుగా ఇక్కడ స్పెషల్ ఏంటి యాక్చువల్గా ఇంతమంది ఇక్కడ రావడానికి అంటే కన్యాకుమారి సన్ రైజ్ స్టేటే, కానీ దాన్ని చరిత్ర చెప్పండి. 3 సంవత్సరం త్రివేణి సంఘం, గాంధీ మండపం, కామరాజ మండపం, కన్యాకుమారి అమ్మగారు గుడి అన్నీ సుస్థత. అన్నీ ఫోటోగ్రాఫర్గా మీరు ఎట్లా చేస్తారు? 100 రూపాయలు, 50 రూపాయలు ఒక ఫోటో పెద్ద చేసి, 50 రూపాయలు 100 రూపాయలు చిన్న చేసి, 50 రూపాయలు కెమెరామెన్ మిమ్మల్ని తీస్తున్నాడు. మీరు మా కెమెరామెన్ తీస్తారా? తీసినా. ఒక నిమిషం. రైట్. ఇక్కడ వచ్చే పర్యాటకుల యొక్క అనుభూతిని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా షూట్ చేస్తూ ఆ తర్వాత అందరికీ కూడా ఒక జ్ఞాపకాన్ని మిగిల్చేటువంటి ఫోటోగ్రాఫర్ల లైఫ్ స్టైల్ కూడా మార్నింగ్ ఇక్కడే జరుగుతుంది. వారంతా కూడా ఉదయం 5 గంటల నుంచే కూడా పర్యాటకులను ఇచ్చేయడానికి కొద్దిమంది తమ అనుభవాలను కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. రైట్ సైడ్ మనం చూస్తున్నాం వారంతా కూడా ఇక్కడికి వచ్చి చిన్న పిల్ల పెద్దలంతా కూడా సూర్యోదయం కోసం ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటకులతోనే ఈ ప్రాంతం అంతా నిండిపోతుంది. ఒకవైపు చర్చ్, మరొకవైపు మసీద్, మరొకవైపు కన్యాకుమారి అమ్మవారి దేవాలయం ఉండడంతో ఇక్కడ అన్ని మతాల ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యాటకులంతా కూడా వస్తారు. ప్రస్తుతం నేనున్నటువంటి ఈరోజు ఓణం పండుగ సంబరాలు జరుగుతున్నాయి.
ఓనం పండుగ సంబరాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా కేరళకు సంబంధించినటువంటి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కెమెరాల్లో బందీ చేసుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలను కూడా ఈ సూర్యోదయం పూట మొత్తం చాలామంది ఫోటోగ్రాఫర్లు సూర్యోదయం అవగానే కొద్దిమంది అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు వేలల్లో వస్తారు. ఇది ఒక ప్రాంతం మాత్రమే, మరొకవైపు గుడి కూడా ఉంది. ఆ గుడి చూస్తున్నటువంటి గుడి దగ్గర కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కన్యాకుమారి స్థల ప్రాశస్త్యం ప్రకారం అయితే సూర్యోదయంకు సంబంధించి చాలా ఫేమస్, ఫారెన్ టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తారు. సో ఓవరాల్గా చూస్తే సూర్యోదయం భారతదేశంలో కన్యాకుమారిలోని దగ్గర మొదలవుతుందని చిన్నప్పుడు చదువుకున్న పాఠాలకి దృశ్య రూపం ఈ లైవ్ రిపోర్టింగ్. కన్యాకుమారిలోని సన్ రైజ్ పాయింట్ దగ్గర నుంచి కెమెరామెన్ గణపతితో దినకర్ NTV.